బట్ థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద మీడియా మెంబర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ యాక్టర్స్ ఆన్ ద స్టేజ్ అమేజింగ్ అన్న నమస్తే నో టు లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ డూ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ వెంకటేష్ డిమీనర్ ఇట్లా నవ్వుకుంటా మంచి ఇది రామ్ కామ్ ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వీ హవ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఇది టీజర్లో ఇంకా అసలేమీ చూపిలేదండి బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలా మంది అరుస్తూ ఉన్నారు దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద ఇంకా బా తెలు మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే బట్ నో ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ నేను నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ వెంకయ్య అన్న థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు నో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ టీమ్ నేను ఇంకా చాలా మాట్లాడచ్చు బట్ ఒక్కటైతే చెప్తాను నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ప్రభా ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని నిన్న బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్

సో ఇట్స్ అండ్ అమేజింగ్ టీమ్ దర్ కమింగ్ అప్ విత్ క్రేజీ లవ్ స్టోరీ మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఐ హోప్ యుల్ బ్లస్ ద ఫిలమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాదు మీరు సిద్ధార్థ ఫ్రెండ్ కదా యెస్ సో ఆ ఫైవ్ క్వాలిటీస్ ఏంటి చెప్పొచ్చు కదా చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటే చాలా ఇట్ బి అ వెరీ ఆ ఫైవ్ అంటే అది అది ఆ ఫైవ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరం నీకు అని అడిగే ఉంటాయి బట్ నేను అది నారా రోహిత్ అనలేను ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది అసలు ఫైవ్ క్వాలిటీస్ అన్నది సి ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా ఒక డ్రైవ్ కోసం అది బాగుంది బట్ ఆ ఫైవ్ క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఐ కాంట్ రియలీ టెల్ దట్ అది అర్థమైంది మీరు తిప్పి తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం చెప్పాలి అనుకోవట్లేదని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వాసుకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం డెఫినెట్గా డెఫినెట్గా థ్యాంక్స్ వెంకీ అన్నా థ్యాంక్ యూ సో థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ద వండర్ఫుల్ టీమ్ ఆన్ ది స్టేజ్ సో ద రీజన్ నేను ఈ మూవీ సైన్ చేసిన దానికి ఒకే రీజన్ ఇస్ వెంకీ అన్న ఈజ్ నాట్ అన్న ఈజ్ యంగర్ టు బీ బట్ స్టిల్ యునో స్క్రిప్ట్ వైజ్ ఈజ్ అ బిగ్ అన్న ఓకే సో ఈ స్క్రిప్ట్ అలాంటిది సో హీ హీ ఈజ్ యాక్చువలీ వెరీ గుడ్ పర్సన్ విత్ ద ఫ్యాంటసీ వరల్డ్ సో ఇఫ్ యు సీ దిస్ ద ట్రైలర్ మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇట్స్ లైక్ అ టేల్ లాగా ఉంటుంది సో ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఎనీథింగ్ క్యాన్ ఎనీథింగ్ ఈజ్ అలౌడ్ అన్నట్టు He, his mind is wild and free. That, so is the script. So, what you see in the teaser is nothing. So, uh, there's a lot more in the movie. And it's a, such a wonderful script. And, present a generation, extreme disturbing content. This is such a breather. It's such a feel good movie. So, I personally love fairy tales, and I've, I'm here because of the script.

टूडे द टीजर इज आउट एंड ऐम सो हैपी सो ग्लाड दू गईज आ योर टू सी इट स्पेषली लाइक टू थैंक मै प्रड्यूसर्स एंड वैंकी थैंक यू एंड द हॉल कास्ट इट्स जस्ट अ टू बी वर्किंग विम सो या दैट्स आल ई हॉप यू गई लाइक इट थैंक यू थैंक यूं श्रीदेवी गार फस्ट आफ आल वेलकम बैक अ సో చాలా సార్లు మనం చూస్తాము ఒక చిన్న గ్యాప్ తీసుకుని యాక్టర్స్ యాక్ట్రసెస్ రావడం అనేది కాకపోతే మళ్ళీ రోల్స్ మారిపోతూ ఉంటాయి కానీ మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా హీరోయిన్ గా స్టార్ట్ చేయడం అనేది అందరికీ ఒక రియల్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట అసలు ఎలా జరిగింది ఇదంతా తెలుసుకోవాలనిపిస్తుంది శ్రీదేవి గారు హౌ ఇట్ హ్యాపెండ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ క్వశ్చని ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి వెంకి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఫస్ట్ ఒక గ్లింప్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుందరకాండ చాలా మంచి టైటిల్ టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది అండ్ టీజర్ చూశారు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఫ్రెష్ ఫిలిం అండి డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాంగ్ కామ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ ఇంటరాక్షన్స్లో మాట్లాడదాం సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మా కోస్టార్స్ నరేష్ గారు వీతి గారు అండ్ రోహిత్ గారు వాసుకి గారు అభినవ్ గారు

మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు మళ్ళీ మీరు హీరోయిన్ గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు అండ్ ఇట్స్ సచ్ ఎ డిలైట్ టు సీ యూ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఇప్పుడు నరేష్ గారి మాటలు విందాము హీరో చోదరుడు నారా రోహిత్ డైరెక్టర్ నిర్మాతలు సంతోష్ గారు రాకేష్ గారు గౌతమ్ గారు శ్రీదేవి అండ్ పేరు నాకు వీర్తి ఐ ఆల్వేస్ గెట్ సచ్ సచ్ డిఫరెంట్ నేమ్ యూ హ్యావ్ ఎస్ ఎనీవే సుందరాకాండ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి రాసుకోవచ్చు ఎవరైనా పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచే మొదలవుతుంది ఇది ఫ్యాక్ట్ మీరు ఏదైనా తీసుకుంటే రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు అప్పటి కళాచారాలు ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి నిజం ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం ఒక్కటి మాట రాసిస్తానండి ఇక్కడ నేను చెప్పేది వినండి కాకపోతే నన్ను కొట్టండి ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు అసలు వెంకి లాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి అర్థం కాదు అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా ఎందుకు సిక్కుపడుతున్నాను సరే ఓకే రైట్ ఏదైనా కానీ నిజంగా అండి చెప్తున్నాను ఎప్పటికీ రెండు వందల సినిమాలు అయినాయి ఆమె చెప్పినట్టు యాభై సంవత్సరాలు పూర్తయినాయి కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించని కూడా లేదండి అంతవరకు గ్యారెంటీ తె ప్రమోషన్కి వస్తామని చెప్తున్నాను అనుకోవద్దు ఆసం అండి ఆసం సరే అన్ని మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి ఎక్కువసేపు నేను మాట్లాడదాసుకో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను రజనీకాంత్ డైలాగ్ ఉంది నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అని ఇది ఆపోజిట్ ఈ టీజర్ రెండుసార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది ఉంది నాలుగు సార్లు చూడాలనిపిస్తుంది ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ క్యారెక్టర్స్ కానీ నిజంగా అండి ఈ టీజర్ నేను చెప్తున్నా బై నైట్ ఇట్ విల్ క్రాస్ మిలియన్ వ్యూస్ మీరు రాసుకోండి బై టుమారో ఇది గోరంతా మాత్రమే కొండంత ఉంది ఇంకా సినిమా ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి సామాజిక వర్గంన తర్వాత మొన్న వీరాంజనేయులు ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను ఇది మార్చేసుకోండి చేసుకోండి సినిమా ఇట్ ఈస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా రామ్ కామ్ మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా ఇట్ ఈస్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి ఈ రోజున మనం వెయ్యి రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళుతున్నామంటే యూ వాంట్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ఫిల్మ్ అది నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను పనిచేశాను మొత్తం సినిమా చూశాను వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అండి ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డం రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది అండ్ యాజ్ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ వీఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ రియల్లీ వాంట్ వర్క్ విత్ రోహిత్ మోర్ రియలీ ఐ ఎంజాయ్ వాకింగ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను రోహిత్ వండర్ఫుల్ రియల్లీ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్ దెన్ కోర్స్ బౌత్ అవర్ హీరోయిన్స్ శ్రీదేవి అండ్ వీర్తి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు యూ బోత్ ఈ టీజర్ పెద్ద హిట్ సినిమా గురించి ఇప్పుడే చెప్పను మీరు చూస్తారు దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ వెంకటేష్ నిమ్మలపొడి వెంకటేష్ నిమ్మల ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ కథ రాశాడు అంత అందంగా తీశాడు నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనర్థం చెప్పాను యంగర్ బ్రదరు ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే కానీ ప్లీజ్ కైండ్లీ బట్ రియలీ అండి భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకు అంటామంటే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందని తెలుగు సినిమా బికాస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి వెంకీ యు ఆర్ అరైవింగ్ విత్ దిస్ ఫిలిం వన్ మోర్ యంగ్ డైరెక్టర్ మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మన పుడితో మనం చూస్తామండి అంతకని ఇంకా చాలా ఉంది కాబట్టి మాట్లాడలేను తర్వాత మాట్లాడతాను సంతోష్ గారు గౌతమ్ గారు రగేష్ గారు భోజనాలు పోటాపోటీగా పెట్టారండి నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం మీరు ఇచ్చే విందు భోజనం ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుతుంది కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి అందరూ సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది కమిట్మెంట్ చూసారా నాకు ఇందాక కూర్చుంటే మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందండి అంతే ఎవ్రీ డీటెయిల్ అండి ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకొని నిజంగా అండి నా అదృష్టం మరొక్క హిట్ సినిమాలో నేను పనిచేయడం మంచి యూనిట్తో పనిచేయడం పేరు పేరున ఇంకా అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది వాసుకి ఏదో ఒక్క ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ అది మీ సినిమాలో చూస్తారు ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ సినిమాల్లో అవుతుంది అక్కడ బట్ భాషకి నిజంగా అండి ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడుచు తమిళ సినిమా చేస్తే తమిళ్ ఆడపడుచు నార్త్ ఇండియా హిందీ పాన్ ఇండియా ఆడపడుచు అండి ఆమె పేరు పేరున ఒక్కొక్కరికి అందరు కూడా అంతే ఎక్కువ టైం తీసుకుంటారు లేకపోతే ఐ టాక్ అబౌట్ లాట్స్ అబౌట్ దిస్ కంగ్రాచ్యులేషన్స్ ఫైనలీ చాలా మాట్లాడాల్సి ఉంది చాలా చెప్పాల్సి ఉంది సినిమా చెప్తుందండి మేము ఇంత ఇది నేను మనసు నుంచి మాట్లాను కాబట్టి ఇంతసేపు మాట్లాడండి యాక్చువల్గా నేను ఇంతసేపు మాట్లాడను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ మిలియన్ క్రాస్ అవుతుంది బై నైట్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ హార్టీ ది ఎంటైర్ యూనిట్ పేరు పేరునే ఉందని వదిలేసి ఉంటే హార్టీ కంగ్రాచులేషన్ సార్ టీజర్తో పాటు మీ స్పీచ్ కూడా మమ్మల్ని టీస్ చేస్తోంది సార్ అసలు ఎన్ని చెప్పి చెప్పకుండా అర్థమయ్యి కాకుండా ఎన్ని చెప్పారు చేయకుండా నారా రోహిత్ గారి మాటలు వినేద్దాము అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండ్ ఫ్యామిలీ ఆఫ్ హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్ సో దుస్పల్లం ఫస్ట్ నేను బెంకీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నేను జర్నీ చేస్తున్నాడు రకరకాల స్క్రిప్ట్స్ వర్క్ చేసాం బట్ ఇది ఒక పెక్యులర్ లవ్ స్టోరీ సో డెఫినెట్గా యాక్చువల్గా ప్రతినిధి అనే సినిమా కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాలి బట్ ఆ సినిమా చేయడం జరిగింది బట్ కమ్బ్యాక్ కింద డిఫరెంట్గా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చే చేయడం కోసమే ఈ స్క్రిప్ట్ లాక్ చేసాం బట్ నెవర్ లేట్ దెన్ నెవర్ ఇప్పుడు ఇట్స్ గోన్ కమ్ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అవుతుంది అండ్ ద హోల్ టీమ్ ఈ జర్నీ హెస్ బీన్ స్పెషల్ విత్ సంతోష్ మా మై కజిన్ అండ్ గౌతమ్ అండ్ రాకేష్ సో బిలీవింగ్ ఇన్ ఒక సినిమా నమ్మి ఇంతమంది కలిసి ముందుకొచ్చారు అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరినీ ఈ సినిమా కథే తీసుకొచ్చింది సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ వెంకీ ఫర్ రైటింగ్ అ బ్రిలియంట్ స్టోరీ అండ్ సో మీరందరూ టీజర్ చూశారు మీకు నచ్చిందనుకుంటున్నాను సో దస్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ ద ఆడియో కూడా లియోన్ జేమ్స్ మ్యూజిక్ అండ్ డెఫినెట్గా మీరు అందరూ వినాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంచి పాటలు కుదిరాయి ఈ సినిమాకి సో ఇంకా ఫ్యూచర్లో దల్ బీ అ ట్రైలర్ లాంచ్ అండ్ అదర్ సాంగ్ లాంచెస్ సో డెఫినెట్గా యుల్ నో మచ్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ విల్ టాక్ మచ్ మోర్ so i hope you enjoyed the teaser and uh, looking forward for your response and thank you so much and love you all thanks thank you so much sir